వసుదేవా అని ముందుకు చెప్తూ నువ్వు ఇప్పటికే ఋషి పితృరుణాల నుండి విముక్తుడివి అయ్యావు కదా ఎందుకంటే నువ్వు వేదాధ్యయనం చేశావు నీకు పుత్ర సంతానం ఉన్నది ఇక యజ్ఞాల ద్వారా దేవతల రుణాన్ని కూడా తీర్చాలను గృహాన్ని వదిలి వానప్రస్థుడివి కా అని వసుదేవుడికి చెప్తాడు నువ్వు అద్భుతమైనటువంటి కర్మలంతా ఆచరిస్తున్నావు ఆచరించావు మంచి పెళ్లి చేసుకున్నావు మంచి భార్య నీకు కలిగింది మంచి పిల్లలు కలిగారు అంతకన్నా ఇంకేముంది నీకు జగత్ రక్షకుడు వాళ్ళందరూ కలిగారు నీకు అందుకని గృహాన్ని వదిలి ఇప్పుడు నువ్వు ఏది పట్టుకున్నావో గృహము దాన్ని వదిలేసి మానసికంగా వదిలేసి వానప్రస్థుడు విక నువ్వు ఇప్పుడు వానప్రస్థుడు కావటానికి సిద్ధంగా లోకరీతిగా నువ్వు చేసిన ప్రశ్నకు మేము కూడా లోకరీతిగానే సమాధానం చెప్పాం లోకంలో చేయవలసినటువంటి పనుల గురించి నువ్వు అడిగావు కాబట్టి చెప్పాం కానీ నిజానికి మేము చెప్పిన ఈ సమాధానం అశుద్ధ చిత్తులకు మాత్రమే నువ్వు మాత్రం కృతార్థుడివి ఇందులో సందేహమే లేదు కొంతమందికి చంచలంగా ఉండేటువంటి వాళ్ళు అటుగాక ఇటుగాక యోచన చేసేటువంటి వాళ్ళకే ఈ కర్మ ఆచరణ గురించి ఆశ్రమ ధర్మాల గురించి మేము చెప్పుకొని వచ్చాం నీకు కాదు నీకు తెలియకనే నువ్వన్నీ పొందేశావు అన్ని కర్మలు ఆచరించావు ఎందుకంటే ఓ వసుదేవ నువ్వు నిజంగా ప్రేమ భక్తితో బ్రహ్మాండాలకు అంతర్యామైనటువంటి శ్రీహరిని అర్చించావు కాబట్టే ఆయన నీ దంపతులకు పుత్రుడే జన్మించారు మీ దంపతులకి మీకు పుత్రుడే జన్మించాడంటే ఇంకంతకన్నా ఇంకేముంది వసుదేవ అన్నాడు అప్పుడు వసుదేవుడు పెద్ద మనసు కలవాడు అయినటువంటి ఆ మహర్షుల మాటలు విని వారికి తల వంచి నమస్కారం చేసి వారిని ప్రసన్నులను చేసుకొని వారినే ఋత్వికులుగా ఉండమని ధర్మానుసారంగా కోరాడు ఆ మహర్షులు ధర్మాత్ముడైన వసుదేవుడిచే ఆ శమంతక పంచక క్షేత్రములో మంత్రద్రవ్యాలు మంగళద్రవ్యాలతో మంగళవాద్యాలతో యజ్ఞాలను వాళ్ళు చేయించారు శమంతక పంచకకుండ అని చెప్పేసి దాని అంటారు క్షేత్రం అంటారు శమంతక పంచకుండాలు ఆ వసుదేవుడి యజ్ఞదీక్ష సాగుతూ ఉండగా యాదవులు స్నానం చేసి పద్మమాలను మంచి వస్త్రాలను ధరించారు రాజులు బాగా అలంకరించుకున్నారు ఆ వసుదేవుడి భార్యలు కూడా మంచి వస్త్రాలను ధరించి మెడలో హారాలను వేసుకున్నారు చందనాదులను పూసుకొని మంగళ ద్రవ్యాలను పట్టుకొని ఆనందంతో యజ్ఞశాలకు వచ్చారు మద్దళ్ళు డోళ్ళు శంఖాలు వేరియలు తప్పెటలు కొమ్ముబారులు మొదలైనవి మ్రోగాయి నటులు నాట్యకర్తలు నాట్యమాడారు సూతులు మాగదులు స్తుతించారు గంధర్వులు మంచి కంఠంగల ఆ గంధర్వ పత్నులు కలిసి పాడారు వాళ్ళందరూ దీక్షితుడైన వసుదేవుడు కాటుక పెట్టుకొని నియమాలను పాటించి దేహానికి వెన్న రాసుకున్నాడు ఆయన 18 మంది భార్యలతోనూ నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుడిలాగా ఉన్నాడు ఋత్వికులు ఆయనకు యథావిధిగా అభిషేక స్నానం చేయించారు చంద్రులు అనేక మంది ఉన్నారు కదా వారిలో ఏ ఒక్కడైనా అధిక తేజోవంతుడైతే అతడు రాజు అని పిలువబడతాడు అతడిని దేవతలు అభిషేకిస్తారు కదా యజ్ఞదీక్షలో ఉన్నటువంటి వసుదేవుడు మృగచర్మాన్ని కప్పుకున్నాడు వస్త్రాలు కంకణాలు హారాలు కాలి అందెలు కుండలాలతో బాగా అలంకరించుకున్నటువంటి భార్యలతో కలిసి ఆయన గొప్పగా ప్రకాశించాడు వసుదేవుని యొక్క ఋత్వికులు రత్నాలు పదిగిన పట్టు వస్త్రాలను ధరించి సభాసదుల్లో కలిసి వాళ్ళందరితో కలిసి వృత్రాసురుణ్ణి వధించిన ఇంద్రుడి యజ్ఞంలోని ఋత్వికుల్లాగా విశేషంగా ప్రకాశించారు అక్కడ వృత్రాసురుణ్ణి సంహారమైన తర్వాత ఆ మహాత్ములైనటువంటి దేవతలు అక్కడ ఎట్లా ప్రకాశవంతంగా అయ్యారో ఆ విధంగా ఉన్నారు ఇక్కడ జీవులకు ప్రభువులైన
బలరామ కృష్ణులు అప్పుడు తమ తమ బంధువులతోను తమ అంశలైన పుత్రులతోను భార్యలతోను కలిసి ప్రకాశించారు. పురోడాశము మొదలైన ద్రవ్యాలు మంత్రాలు కర్మలను ప్రభు శ్రీహరియే జ్యోతిష్టము మొదలైనటువంటి ప్రకృతి యాగాలతోను సౌరము మొదలైన వికృతి యాగాలతోను అగ్నిహోత్రము మొదలైన పేర్లుగల యాగాలతోను వసుదేవుడు శ్రీహరిని ప్రతి యజ్ఞంలోనూ యథావిధిగా ఆరాధించాడు. అద్భుతమైనటువంటి యజ్ఞం. మనం కూడా నక్షత్రేష్టి యజ్ఞాన్ని మనం దర్శిస్తున్నాం ఈ సమయంలో. అప్పుడప్పుడు దర్శించాల. ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడంతా వెళ్ళి మనం ఎక్కడ జరుగుతుందని కనుక్కొని వెళ్ళి దర్శనం చేయాల. తర్వాత ఆ వసుదేవుడు తగిన సమయంలో బాగా అలంకారం చేసుకున్న ఋత్వికులకు తాను కూడా చక్కగా అలంకారం చేసి యథావిధిగా దక్షిణలు ఇచ్చాడు. ఇంకా అలంకరించిన గోవులను భూమిని కన్యలను ఎంతో దానంతో పాటుగా దానం చేశాడు. ఎంతో ధనంతో ఆ దానం ధనంతో చేరినటువంటిది దానం. వేదవేత్తలైన ఆ మహర్షులు పత్ని సంయాజ యాగాన్ని అభవృత స్థానానికి చెందిన కర్మలను కూడా ఆచరించారు. అప్పుడు వారు యజమానుడైనటువంటి వసుదేవుడి ముందును ఉంచుకొని పరశురామ కుండంలో స్నానం చేశారు. మనం అనుకున్నాం కదా ఈ కుండాలు ఏమిటి ఎక్కడొచ్చాయని చెప్పేసి ముందు మాట్లాడుకున్నాం కదా. ఆ కుండాల్లో స్నానం చేశారు. వసుదేవుడు అతడి భార్యలు స్నానం చేసి వస్త్రాలను భూషణాలను స్తోత్ర పాఠకులు ఇచ్చారు వీళ్ళంతా. తర్వాత వసుదేవుడు బాగా అలంకారం చేసుకొని అన్ని వర్ణాల వారికి అంద మొత్తం ఎంతవరకు ఉన్నా అక్కడ అన్ని వర్ణాల వారికి కుక్కల వరకు గల ప్రాణులకు కూడా ఆహారాన్ని సమర్పించాడు. ఏ ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులకు కూడా ఆహారాన్ని ఇచ్చాడు. దీనిని బట్టి యాగంలో ఏ ఒక్క ప్రాణిని కూడా తక్కువగా చూడరాదని తెలుస్తుంది. ఆయన బంధువులకు వారి భార్యలకు పిల్లలకు విదర్భ కోసల కురు కాశీ కేకేయ సృంజయ దేశాల రాజులకు అధికమైన పూజా సామాగ్రిని సమర్పించి పూజించాడు. వసుదేవుడు సభాసదులను ఋత్వీకులను దేవతల గణాలను మానవులను ఇతర ప్రాణులను పితృదేవతలను చారణులను పూజించాడు. ఈ సమయంలో వారు శ్రీనివాసుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని అనుమతి తీసుకొని యజ్ఞాన్ని స్తుతిస్తూ వెళ్ళారు. పాట పాడుకుంటూ దాన్ని పొగుడుకుంటూ వెళ్ళారు. ఇటువంటి యజ్ఞం ఎక్కడా జరగలేదని. ధృతరాష్ట్రుడు ఆయన తమ్ముడు విదురుడు కుంతీపుత్రుడైన ధర్మరాజు భీమార్జునుడు భీష్ముడు ద్రోణుడు కుంతి కవలవలైనటువంటి నకుల కవల పిల్లలు కదా నకుల సహదేవులు పూజ్యులైన నారద వ్యాసులు మిత్రులు జ్ఞాతులు బంధువులు యాదవులను కౌగలించుకున్నారు. వీళ్ళంతా కూడా ప్రేమ వల్ల యాదవుల మనస్సులు కరిగిపోయాయి. వారందరూ విరహ బాధను అనుభవిస్తూ ఎంతో కష్టం మీద అక్కడి నుండి వెళ్ళారు. యజ్ఞమే అటువంటిది. యజ్ఞంలో బంధువులు కలిసిపోతారు, స్నేహితులు కలిసిపోతారు, స్నేహితులకి బంధుత్వం ఏర్పడుతుంది. విపరీతమైనటువంటి అక్కడ ఒకరికొకరు ఆశలు పెంచుకుంటారు. బంధుత్వం మంచి బంధుత్వం, అది చెడుగా కాదండి. అది అట్లా ఆ సమయంలో ఒకరికొకరు విడిచి వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డారట. ఒకరినొకరు కౌగిలించుకున్నారట. మళ్ళీ వెళ్ళాలనే అయిపోయిందే, అయ్యో అయిపోయిందే అని 10-12 రోజులు క్రతువు జరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంటాం. క్రతువు అంతా అయిపోయింది, మంగళం అవుతున్నదంగా చాలా వరకు బాధపడతాం మనం. అయ్యో ఈరోజు వైభవం ఇంకా రేపటి నుంచి వేరే విధంగా ఉంటుంది, వైభవం ఉండదేమో అట్లా బాధపడతాం. ఉండదు కదా, నిజంగా ఉండదు కదా. ఆ విధంగా కోలాహలంగా హాలాహలంగా జరిగేటువంటి మంచి కార్యక్రమం ఇళ్లలో యజ్ఞయాగాదులు కానీ పెళ్లి కానీ
ఇట్లాంటి మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు సత్సంగంతో చేరినటువంటివి ఇవంతా వదిలేసి వెళ్ళినప్పుడు ఒకరికొకరికి దుఃఖం అవుతుంది కూడా।